ముఖ్యమంత్రి గారి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ తదనంతరం సహజంగానే అందరిలో కూడా జేసీ ఏం చెప్తుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. మేము కూడా చాలా చర్చ చేసుకున్నాం. రాత్రి దాదాపు 8:30 కూర్చుంటే 11:00 దాకా చర్చ జరిగింది. ఇవాళ దాదాపు ఇప్పుడు మళ్ళీ ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నాం. చాలామంది జేఏసీకి కావలసినటువంటి హితులు సన్నిహితులు మాతో పాటు అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినటువంటి మిత్రులు ఫోన్లో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. అందరు కూడా మాకు చెప్పింది ఏంటంటే జేఏసీ కొన్ని ఉన్నత సంప్రదాయాలను విలువలను పాదుకొల్పింది, దానికి లోబడే ప్రతిస్పందించాలి తప్ప భాషలోను భావ ప్రకటనలోను మీరు జాగ్రత్త పాటించవలసిందే తప్ప దిగజారి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. నిన్న నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మా అందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగించింది. అది ఈ పత్రికా సమావేశం వల్ల అటు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఇటు ముఖ్యమంత్రి పదవి రెండు కూడా ఫలితనైపోయినాయి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లాంటి భాష వాడకూడదు. ఆయన వాడకూడనటువంటి ఒక భాషను వారు ప్రయోగించడం జరిగింది నిన్న. రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామిక సంప్రదాయాలకు లోబడి స్పందించాలి, అది వారి బాధ్యత. వారు జాగ్రత్తగా ప్రజాస్వామిక సంప్రదాయాలు అన్నిటికంటే మించి ఒక రాజ్యాంగ నీతిని దృష్టిలో పెట్టుకుని స్పందించినప్పుడే సమాజం కూడా ఎదుగుతుంది. సమాజానికి నాయకత్వం వహించవలసిన వాళ్ళే ఆ విలువలకు విరుద్ధంగా మాట్లాడటం అది నిన్న కనబడినటువంటి ఒక శోచనీయమైనటువంటి విషయం. దానివల్ల సమాజంలో విలువలు దెబ్బతింటాయి. ఒక హింస రెచ్చగొట్టేటువంటి ఒక తీరులో ఆ భాష అనేది ఆ విలువలు అనేవి నిన్న కనబడ్డాయి. అయితే ఈ అన్ని విషయాలపైన మేము లోతుగా మాట్లాడదలుచుకోలేదు, అది ముఖ్యమంత్రి గారి విజ్ఞతకే వాటిని వదిలేస్తూ ఉన్నాం. కానీ ఒక మాట మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు జేఏసీ లేవనెత్తుతున్నటువంటి ఏ సమస్యలకు కూడా ప్రస్తావించలేదు, సమాధానం చెప్పలేదు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. వాటికి సమాధానం చెప్పలేకనే ముఖ్యమంత్రి గారు ఒక వ్యక్తిగతమైనటువంటి దాడికి దిగినరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చర్చను వ్యక్తిగతం చేశాం, వ్యక్తిగతం చేసి వ్యక్తిగతంగా దాన్ని దాడికి దిగేటువంటి ప్రయత్నం వారి 2 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క సారాంశం అనేది మాకు ఏర్పడినటువంటి అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం రావటానికి ఏ ఒక్క వ్యక్తి కారణం కాదు, మొత్తం సమాజం అనేది ఒక చారిత్రక సందర్భంలో సంఘటితంగా కదిలి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దానికోసం 52లో అమరులైన ముల్కీ వీరులు ఉన్నారు, 69లో 360 దాకా పోలీస్ కాల్పులకు బలైపోయినారు, 89లో తెలంగాణ ప్రభాకర్ గారు ఏర్పరిచినటువంటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా ఈ తెలంగాణకు సంబంధించిన చారిత్రక నేపథ్యం తెలుసుకొని మెల్లమెల్లగా ఒక చర్చను అందరూ కూడా చేయటం మొదలుపెట్టారు. ఆ చర్చ పర్యవసానంగా 96లో వరంగల్లో జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, అదేవిధంగా భూపతి కృష్ణమూర్తి గారు నిర్వహించినటువంటి 1 నవంబర్ నాటి నిరసన సభతో అది ఒక విస్ఫోటనంలా బద్దలై అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినాయి. చాలామంది ఆ సందర్భంగా అమరులయ్యారు, పోలీస్ కాల్పుల్లో ఎన్కౌంటర్లలో బలైపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెళ్లిళ్ళంతతో ఇబ్బందిగా ఈ నేపథ్యం అనేది కూడా చాలా కీలకం, దీన్ని చూడవలసి ఉంది. వర్తమాన తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకమైనటువంటి సంస్థలు అనేకమైనటువంటి వ్యక్తులు దీంట్లో భాగమైనవి. 1200 మంది బలిదానాలకు వాళ్ళు ఈ క్రమంలో అమరులైనరు, 650 మంది బలిదానాలు చేసుకున్నారు. కనుక తెలంగాణ ఉద్యమాన్ని వ్యక్తిగతం చేసి మాట్లాడటం అంటే ఈ మొత్తం చరిత్రను అపహాస్యం చేసినట్టు అవుతుంది, దీన్ని గ్రహించాలని చెప్పి కోరుతున్నా. నేటి ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కోసం జేఏసీ లాంటి సంస్థలు చేస్తున్న కృషి కానీ ఇతర వ్యక్తులు ఇవాళ తెలంగాణలో ఒక సామాజిక మార్పు కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం చేస్తున్న పోరాటాన్ని కానీ వ్యక్తిగతం చేసి చూడటానికి వీల్లేదు. ఇది ఒక సామాజిక సందర్భం నుంచి పుట్టింది,
ఒక సామాజిక అవసరాల కోసం కొనసాగుతున్న ప్రయత్నంగా దీన్ని చూడాలని చెప్పి మొత్తం 50 మంది ప్రజలను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మనం ఈ సామాజిక దృష్టికోణం నుంచి ఇది ఒక్కరు చేస్తే జరిగేది కాదు, నలుగురి కోసం, నలుగురు కలిసి నలుగురు అవసరాల కోసం చేయటం వల్ల వచ్చింది తెలంగాణ. ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం అనేది ఏ ఒక్కరి మెదళ్ళలో పుట్టిన ఆలోచన కాదు, ఏ ఒక్కరి అవసరము కాదు. మొత్తం తెలంగాణలో ఒక అసమానతలను నిర్మూలించి ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని సామాజిక దృష్టి నుంచి, అవసరాల నుంచి చూడాలని చెప్పి మేము సమాజాన్ని ఇవాళ కోరుతా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతం చేయటంతోనే ఇవాళ సమస్య అంతా తలెత్తుతుంది. ఈ సామాజిక కోణం నుంచి చూసినప్పుడు చాలా విషయాలు స్పష్టమవుతాయి. మేము తెలంగాణలో ఇవాళ జేఏసీగా మేమేం కోరుతున్నామంటే, కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమంలో ఉద్యమం నుంచి పుట్టినటువంటి విలువలు అమలు కావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏ ఉద్యమ దేనికోసమైతే అమలు త్యాగం చేసినో ఆ ఆకాంక్షలు అమలు కావాలని చెప్పి మేము ఇవాళ కోరుకుంటున్నాం. ఉద్యమంలో పెంపొందినటువంటి అత్యున్నతమైనటువంటి విలువలు ఉన్నాయి. అధికారం అనేది సమిష్టి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. ప్రభుత్వం నలుగురి కోసం పనిచేయాలి, సొంత అవసరాల కోసం పనిచేయటానికి వీల్లేదు. సమాజంలో వనరులు అట్టడుగు వర్గాలకు ఎక్కువగా ఉపయోగపడాలి. ఇట్లాంటి అనేకానేకమైనటువంటి అంశాలు ఏర్పడిన తెలంగాణలో మళ్ళీ 30 మందికి అధికారం ఉండటానికి వీల్లేదు. ఇంతకాలం సమాజంలో, రాజకీయాల్లో వెలివేయబడినటువంటి అట్టడుగు వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఆదివాసులకు, గిరిజనులకు, మహిళలకు అందరికీ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం దక్కాలనేటువంటి ఒక తాపత్రయము ఇవాళ తెలంగాణ సమాజంలో చాలా బలంగా ఉన్నది. జాక్, జేఏసీ అనేది ఈ లక్ష్యాల సాధన కోసం పనిచేస్తున్నాం, అది మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. కనుక మేము తెలంగాణ ఉద్యమ కాలంలోనే చాలా చర్చించుకున్నాం జేఏసీ అవసరం ఏంటిది. అప్పుడు మాకు జయశంకర్ గారు చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొచ్చినాయి. తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం లక్ష్యంగా మీరు పనిచేయాలి, అంటే తెలంగాణ అభివృద్ధి కోసం మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో జాక్ తన కార్యాచరణను కొనసాగిస్తూ వచ్చింది. నిజంగా జాక్ కార్యాచరణ అనేది క్రమక్రమంగా ప్రభుత్వ పరిస్థితులను బట్టి విస్తృతమవుతూ వచ్చింది. ఒకవేపేమో ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షలను అమలు చేసుకోవాలనే తాపత్రయం, ఆ ఉద్యమ ఆకాంక్షను అమలు చేసుకునేటువంటి లక్ష్యంతో జేఏసీ కార్యాచరణ, ఇది మనకు కనబడుతున్నటువంటి వాస్తవం. పదే పదే మేము ప్రజల ముందు ఉంచినటువంటి విషయం కూడా ఇది. వాస్తవానికి జరిగింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ తనను తానుగా ఒక ఫక్తు రాజకీయ పార్టీ మాది అని ప్రకటించుకున్నారు. ఇక తెలంగాణ ఉద్యమం ఏంది, తెలంగాణ ఏంది అనేటువంటి మాట పదే పదే వాళ్ళు అంటూ వచ్చింది. ఏ మంత్రి ఆఫీస్కు పోయినా కానీ అక్కడ ఉన్న చాలామంది ఇట్లాంటి భాషని మనకు వినిపిస్తూ వచ్చింది. ఇది ఇవాళ జరిగినటువంటిది. దీంట్లోనే ఇవాళ ఈ ఫక్తు రాజకీయ పార్టీ అయిన తర్వాత ఇంకా ఏ విలువలను పాటించవలసిన అవసరం లేదనేటువంటి ఒక వైఖరి టీఆర్ఎస్ వ్యవహార శైలిలోనూ, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిలోనూ మనకు కనబడతా ఉంది. నాయకులను ఇతర పార్టీల నుంచి గుంజుకురులు కొరులు. నిజంగా ఉద్యమం జరిగిన రోజు ఇదే రకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయిన రోజు అందరికందరం ముక్త కంఠంతో ఖండించినాం, ఇది కాదు రాజకీయాలు నడపవలసినటువంటి తీరు అని చెప్పి. తెలంగాణ ఏర్పడితే ఇట్లాంటి రాజకీయాలు ఉండవు, ఫిరాయింపురాదారులు ఉండరు అని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి దాన్ని ప్రోత్సహించింది ఈ అమ్ముడు కొరుడు రాజకీయ నాయకులను. ఇది మనకు చాలా బలంగా కనబడుతున్నటువంటి ఈ సంప్రదాయానికి పాదులు వేసిందే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. మొత్తం నిర్ణయాధికారంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక సంప్రదాయాలు లేవు. అధికారులను మాట్లాడటం, మంత్రివర్గంతో చర్చించటం, ఎక్కడ కూడా ఒక సంబంధితమైనటువంటి నిపుణులతో దాన్ని చర్చించటం, ఈ సంప్రదాయాలు పోయి అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా కుప్పగూలిపోయి అధికారమంతా ముఖ్యమంత్రి చేతిలో హస్తగతమైపోయింది. ఎమ్మెల్యేలు పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయింది. మంత్రివర్గంలోనే అసలే సామాజిక సమతూకం లేదు అని మేము బాధపడతా ఉంటే ఉన్న మంత్రులకు కూడా అధికారాలు లేవు.
మంత్రి గారు బయట తిరుగుతూ ఉంటారు, ఆయన శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. ఒక నిరంకుశమైనటువంటి అన్ని ముఖ్యమంత్రిని తానే నడిపిస్తున్నటువంటి ఒక నిరంకుశమైన పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. నిజంగా కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలందరికీ భాగస్వామ్యం దొరుకుతుందనుకుంటే పాలన ఒక కుటుంబం పాలైపోయిందనేదే ఇవాళ మా అందరికీ కలుగుతున్నటువంటి ఆవేదన. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కు రారు, వారు ఒక ఇల్లు ఉండగా అనవసరంగా దుర్వినియోగం చేసి మరో ప్రగతి భవన్ నిర్మించుకుంటారు. ఆ విశాలమైన ప్రగతి భవన్లో అందరినీ కలవచ్చంటారు, కానీ అక్కడ కూడా ప్రజలకు సందర్శనకు కూడా అవకాశం లేదు, కలవటానికి కూడా అవకాశం లేదనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేనే లేదు. ఈ రకమైనటువంటి ఒక నిరంకుశమైన పాలన ముఖ్యమంత్రి గారు దొరకరు. పాలనలో నిర్ణయాధికారం అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఒక అప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈ అప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో వాస్తవంగా నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అధికారాన్ని భూముల కబ్జాకు ఉపయోగించుకోవటం మీ అందరికీ తెలుసు. జనగామలో ఎమ్మెల్యే గారు భూములు ఆక్రమించుకున్నారు బతుకమ్మ గుంటలు అని చెప్పి స్వయాన కలెక్టర్ గారి ఫిర్యాదు చేస్తే ఆ కలెక్టర్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ ఎమ్మెల్యే మీద మాత్రం చర్య తీసుకోలేదు. ఇది కేవలం జనగామకు పరిమితమైంది కాదు, చాలా చోట్ల ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఇసుక కాంట్రాక్ట్లు దక్కించుకుందామా అనేటువంటి ఆరోపణ చాలా చోట్ల మనకు కనబడతా ఉంది. అన్నిటికంటే మించి మనకు కాంట్రాక్టుల్లో కమిషన్లు అనేది కూడా ఇంకొక తాపత్రయం మనకి ఇవాళ కనబడుతుంది. అధికారం అనేది ఈ లక్ష్యాల కోసం చెలాయించటం జరుగుతుంది. మరొక వైపు విచ్చలవిడిగా ఈ అప్రజాస్వామిక ధోరణితో నిధుల దుర్వినియోగం అనేది కూడా కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏ డిపిఆర్ లేకుండానే టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత కాంట్రాక్ట్లకు ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులకు వాళ్ళు నడి మధ్యలో కాంట్రాక్టులు జరుగుతుండగానే ఆ డిజైన్ మార్చేస్తారు. మీ అందరికీ తెలుసు మల్లన్న సాగర్ నుంచి గోదావరి ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు పోతాయన్నారు. నడి మధ్యలో సడన్గా ఏం తోచిందో ఎవరు సలహా ఇచ్చిందో కూడా మనకు తెలియదు, కానీ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోవు, ఈ నీళ్లు మిడిపాలేరు నుంచే మేము తీసుకుపోతామని చెప్పి ప్రకటిస్తారు. మరి ఈ మార్పు జరిగినప్పుడు మల్లన్న సాగర్ రీడిజైన్ అవుతుందా మనకు తెలియదు, కానీ టెండర్లు అయిపోతూ ఉంటాయి, కాంట్రాక్ట్లు జరిగిపోతూ ఉంటాయి, పనులు అయిపోతూనే ఉంటాయి. ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి నిర్ణయాల వల్ల ఒకవైపు పనులు తుమ్మిడి హెట్టి కాడ జరుగుతుంటాయి, దాని నుంచి నిజంగా వేగంగా పూర్తి చేసుకోగలిగితే నిజానికి ఇవాళ మనకు ఎల్లంపల్లి కాడ నీళ్లు తెచ్చుకోవటానికి ఈ పాటికి మార్గం సాఫీ అయిపోయేది, తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చుకోవటానికి వీలుండే, ఆ తర్వాత దిగువన రిజర్వాయర్లు కట్టుకోవచ్చు, అనేక దానికి సంబంధించిన ప్రయత్నం చేయవచ్చు. కానీ హడావిడి నిర్ణయాలు, హడావిడిగా టెండర్లు పిలవటం, దాంతో వస్తున్నటువంటి ఇబ్బందులు మీ అందరికీ తెలిసినవి. ఇవి ఒకవైపు అయితే మరోవైపు రిజర్వాయర్లు కడతామంటారు, ఆ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి వివరాలు ఏది తేలవు. ఆ రిజర్వాయర్లకు సంబంధించిన వివరాలు తేలకుండా మీరు మిషన్ భగీరథ ఎట్లా కడతారని చెప్పి నేను అడుగుతున్నా. పక్కనే మల్లన్న సాగర్ ఇంకొకటో రిజర్వాయర్ వచ్చే పని అయితే మీకు సంబంధించిన మంచినీటి వ్యవహారం దాంతో సంబంధించి లింక్ అయి ఉన్నటువంటిది కదా, ఆ లింకు తేలకుండా ఆ విషయంపై ఒక నిర్ణయానికి రాకుండా మీరు ఎట్లా మంచినీటి పథకాలను ప్రారంభిస్తారనేటువంటి విషయాన్ని ఇవాళ మేము చాలా సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చాలా విచిత్రమైనటువంటి పైపుల సైజులు ఇవన్నింటినీ కూడా చాలా చోట్ల ఇప్పటికే పైప్ లైన్లు వేసి ఉన్నాయి. వేసి ఉన్న వాటికి కొత్తగా మంచినీటి పథకం ఉన్నప్పటికీ వాటిని ఉడవీకి మళ్ళీ పైప్ లైన్లు ఇస్తారు. మిషన్ కాకతీయ కింద వచ్చినటువంటి నిధులు ఏ ఊరికి వెళ్ళినా ఏమంటారు ఇది సద్వినియోగం కాలేదని చెప్పి మీరు నిజంగా సోషల్ ఆడిట్ కనుక చేయించగలిగితే అనేక విషయాల్లో లోపాలు అనేవి స్పష్టంగా బహిర్గతమవుతాయి. మేము చెప్పేది ఏంటంటే ఈ రకమైనటువంటి ఖర్చుల కోసం ఇవాళ విచ్చలవిడిగా ప్రభుత్వం అప్పులు తీసుకొస్తున్నది. 2 లక్షల కోట్ల దాకా ఇవాళ రాష్ట్రం రుణాల పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది మనందరికీ అర్థమవుతున్న విషయమే. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మనది బంగారు తెలంగాణ అవుతుందనుకున్నాం, కానీ అప్పుల తెలంగాణ అయితే ఖాయంగా మారిపోయింది. ఈ మొత్తం దుర్వినియోగం వల్ల జరుగుతున్నది ఏంటంటే వాస్తవానికి ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి సంబంధించిన ఏ నిధులు కూడా లేవు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు కాదు, ఆరోగ్యశ్రీ నిధులు రావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఎస్సీ ఎస్టీలకు మనం ఇద్దామనుకున్నటువంటి సబ్ప్లాన్ నిధులు పోవు, అన్నిటికంటే మించి 3 ఎకరాల భూమి పంపిణీ కానే కాదు. ఇవన్నీ తెలిసినటువంటి వాస్తవాలు.
విద్యా వైద్యం అందటానికి కావలసిన సదుపాయాలు లేవు. నిజానికి ఇవాళ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవానికి వస్తున్నటువంటి పేషెంట్ల సంఖ్య, మహిళల సంఖ్య పెరుగుతున్నది. కానీ విచిత్రం ఏమంటే అక్కడ సదుపాయాలను పెంచడానికి మాత్రం కావలసినటువంటి డబ్బుల నిధులు కేటాయింపులు లేవు. ఆసుపత్రిలో మందులకు కావలసినటువంటి నిధులు ఉండవు. ఆ మంత్ వచ్చినటువంటి మందులు కూడా టెండర్లలో అనేకమైనటువంటి అవకతవకలు, లోపాలు ఉంటాయి. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఇవన్నీ కూడా వాస్తవం. రైతులకు కావలసినటువంటి రుణమాఫీ పథకం కూడా ఇప్పటి వరకు వడ్డీలు వేయలేదు. వాస్తవానికి సగం డబ్బు గవర్నమెంట్ వేసిన రుణమాఫీ పథకం కింద వేసిన డబ్బులు, సగం రుణం డబ్బులు అప్పుల కిందకే పోయినాయి. ఇప్పటి వరకు కూడా రెండేళ్లు వరుసగా కరువులు వచ్చి పంటలు ఎండిపోతే కేంద్రం ఇచ్చిన 800 కోట్లు కూడా రైతులకు చేరలేదు. నిజంగా రైతులకు దక్కవలసినటువంటి పంటకు నష్టపరిహారం రానే లేదు. అన్నిటికంటే మించి రైతులకు ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్లో ఫండ్స్ పెట్టమని అందరం కోరింది, గవర్నమెంటే ప్రకటించింది. కానీ ధరల స్థిరీకరణకు డబ్బు లేకపోవడంతో మిర్చి రైతులు, కంది రైతులు, ఇతర రైతులు ఏ విధంగా నష్టపోయినారో మీ అందరికీ తెలిసినటువంటిది. సోయా రైతులు, ఇప్పటికిప్పుడు పెసరు పండించిన రైతులు మళ్ళీ అదే రకమైనటువంటి చిక్కుల్లో, ధరలు లేక అప్పుల పాలై ఎన్ని ఆవేదనలు పడుతున్నారో కూడా మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇవాళ వీటిని ప్రశ్నించినందుకు ఇవాళ ప్రభుత్వానికి కోపం వస్తుంది. ప్రశ్నిస్తే ప్రతి దగ్గర విచిత్రం. సెక్షన్ 144 విధిస్తారు, సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 విధిస్తారు, మీరు రావద్దంటారు, పోగానే అరెస్ట్ చేస్తారు. 151 కింద అరెస్ట్ చేస్తున్నామంటారు. మేము నిజామాబాద్ పోతున్నప్పుడు 151 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ అంటే 144 ఉందన్నారు. కార్ల రోడ్డు మీద పోయే వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తారా సార్ అంటే నవ్వి పోలీస్ అధికారి అట్లా కాదు కానీ 151 కింద అన్నారు. 151 ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అడిగితే సమాధానం లేదు. దానికి కావలసినటువంటి ఏ స్పష్టత లేకుండా విచ్చలవిడిగా ఈ సెక్షన్లను ఉపయోగించి అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్లో ధర్నా చౌకులు మూసేస్తున్నారు. సంఘాల సభ్యుల మీద విచ్చలవిడిగా కేసులు. ఇవన్నీ కూడా మీకు తెలియని విషయాలు కావు. ఆఖరికి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే సోషల్ మీడియా మీద కూడా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇక దాని మీద కూడా కంట్రోల్ పెడతారు. అసలు మీడియా మీద 500 కోట్ల అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అడ్డం పెట్టుకొని ఒక కంట్రోల్ సాధించిన సోషల్ మీడియా మీదనైతే అడ్వర్టైజ్మెంట్ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతాననేటువంటి ఒక బెదిరింపు. నేరేళ్ల సంఘటన మీకు తెలియంది కాదు. కేవలము ఇసుక లారీలను నియంత్రించమని అడిగినందుకు విచ్చలవిడిగా దాడి చేసి కొట్టిండ్రు. దాడి చేసి కొడితే ఏ ఒక్క వ్యక్తి మీద కూడా ఇప్పటి వరకు కేసు పెట్టకపోగా, బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా ఇవాళ ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కండిషన్ బెయిల్ అని రకరకాల వేధింపులకు ఇప్పటికీ వాళ్ళను గురి చేస్తున్నారు. కానీ వాళ్లకు మాత్రం న్యాయం చేయలేదు. ఈ యొక్క ఇసుక మాఫియాను నియంత్రించేటువంటి పని చేయలేదు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఇసుక మాఫియా కింద ఎంత కంట్రోల్లో ఉందో. మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇగో ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అందుకనే ఇవాళ వాస్తవం ఏమైందంటే అన్ని కాంట్రాక్టులు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకే దొరుకుతున్నాయి. ఏవి కూడా ఒక్కటి తెలంగాణ వాళ్ళకు రాదు. సబ్ కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్ తెలంగాణ వాడు ఉంటాడు. మరి నిజంగా తక్కువ ఖర్చుకు వాళ్ళు ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు కాంట్రాక్టు వాళ్ళకి ఎందుకు ఇవ్వరని చెప్పి కూడా మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఇవాళ వాస్తవంగా కనబడుతున్నటువంటిది పరిస్థితి. మేము అందుకనే ఇవాళ ప్రభుత్వానికి విషయం ఏంటంటే నిజంగా ప్రజలకు ఏమో ప్రభుత్వం దూరమైంది, ఇసుక మాఫియాలకు, తర్వాతనేమో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దగ్గరైంది. ఎంత విచిత్రం అంటే ఆంధ్ర కార్పొరేట్ కాలేజీల దగ్గరికి కూడా ఇవాళ పోయి నిఘా కోసం, పర్యవేక్షణ కోసం దగ్గరికి కూడా పోరు. వాళ్ళ కాంపౌండ్లో కూడా ఎంటర్ గారు. తెలంగాణ కాలేజీలకు, స్కూళ్ళకేమో 10-10 సార్లు దాడులు చేస్తారు. ఇది విచిత్రమైన విషయం. ఇది మన పదే పదే కనబడుతున్నటువంటి ఒక వాస్తవం. ఉద్యమ శక్తులేమో పరాయి వాళ్ళు అయిపోయారు. ఆ తాండూరులో ఆయన ఆయుబ్ ఖాన్ అనేటువంటి ఆయన అయితే తిరిగి వేసారిపోయి పాపం నిప్పు పెట్టుకొని చనిపోయిండు. ఇవాళ ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఆడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. నాకు న్యాయం చేస్తారా చేయరా? ఉద్యమ శక్తులు పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఇక బయట ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఊహించాలి. ఉద్యమ శక్తులేమో దూరం అయిపోయినరు, పరాయి వాళ్ళు అయిపోయినరు, ఉద్యమ ద్రోహులు మాత్రం దోస్తులైపోయినారు. ఇది వాళ్ళ కనబడుతున్నటువంటి వాస్తవం. అందుకే ఇవాళ
మూడేళ్ల పాలన చూసి అందరు కూడా ప్రజలు పాట పాడుకుంటున్నారు, ఎవరి పాలైంది రో తెలంగాణను, ఉట్టిగేం రాలేదు. ఈ అనుభవాల నుంచి పుట్టినటువంటి పాట అని కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. ఇవాళ నిజంగా అమరుల కళను సాకల్యం చేయటానికి మేమందరం కూడా బయలుదేరినాం, మేమందరం కూడా బయలుదేరినాం, మా పోరాటం కూడా సాగుతున్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట ఆశపడ్డారు, వాళ్ళ సూసైడ్ నోట్స్ కనుక చదివితే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయేమో. ఉద్యోగాలు వాస్తవానికి తెలంగాణకు ట్యాగ్ లైన్. కానీ వాళ్ళ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అంటాడు 3.5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత తెలంగాణ రాకముందు 3 ఏళ్ళు ఉద్యోగాలు రాలి, వచ్చినాక 3.5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఏం తొందరనండి, ఇవాళ కొలువు లేకపోతే ఏమొస్తుంది, డిఎస్సి వేయకపోతే మీకు వచ్చే నష్టమైంది, ఖాళీలు ఉన్నాయి, నేను భర్తీ చేస్తానన్నా, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మీరు అడిగినప్పుడు మేము చేస్తామా అని ఏమంటారు, కొలువుల కొట్లాట సదుకుపోవద్దంట. అంటే ఇది ఎక్కడి ధోరణి, ఎక్కడ ప్రజాస్వామిక పద్ధతి అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది కాదు, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక ప్రజాస్వామిక సంప్రదాయాలను పెంపొందించాలి, చిత్తశుద్ధి ఉంటే పిలిచి చర్చించాలి, పరిష్కరించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారంటే, లోకల్ రిజర్వేషన్ సమస్య జటిలమైంది, పరిష్కారం కావాలి కదా అంటారు. ఎవరు చేసిండ్రండి జటిలం, తొందరపడి హడావిడిగా జిల్లాలు ఏర్పాటు చేయవద్దు, కమిషన్ వేయండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి అని మేము అందరం కూడా నెత్తి నోరు కొట్టుకొని ముట్టుకున్నాం కదా, సిసిఎల్ఏకి ఉత్తరం ఇచ్చినాం కదా, అంత హడావిడిగా మీరు జిల్లాలు చేసి జటిలం చేసి ఇవాళ అది పరిష్కారం అయ్యేదాకా ఉద్యోగాలు ఏమని చెప్పి పిల్లల భవిష్యత్తుతో పిల్లల బతుకులతో ఆటలాడుకుంటే ఎట్లా అని చెప్పి ఇవాళ మేము చాలా సీరియస్గా పిలుపునిస్తున్నాం. ముఖ్యమంత్రి ఏమో చెయ్యరు, కొట్లాడితేనంటేనేమో కొలువుల కొట్లాట సభకు పోవద్దని అంటారు, వాళ్ళ దగ్గరికి పోవద్దు, ఈ సభకే హాజరు కావద్దని చెప్పి వాళ్ళంటారు. ఈ అప్రజాస్వామిక ధోరణిని జేఏసీ వ్యతిరేకిస్తుంది. నిరంకుశంగా పాతకాలం నాటి జాగీర్దార్ల వలె పరిపాలిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అందుకే వారికి అసహనం, ప్రశ్నించడం ఉండదు, ఆ అక్కస్తోనే దారికి దిగిండ్రని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము కోరుకునేది ఏంటంటే పాలన ప్రజాస్వామిక పద్ధతుల్లో సాగాలి, పారదర్శకంగా ఉండాలి విధానాల నిర్ణయాలన్నీ. ఇంకా ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, పైసాలు వాటా అందరికీ దక్కాలి. 4 కాంట్రాక్టర్లు మేసిపోతారు, వాళ్ళ దగ్గర మేము కమిషన్లు తెచ్చుకుంటామని కాదు, ఇది మేము ఇలా కోరుకుంటున్నాం. నిజంగా తెలంగాణకు సంబంధించినటువంటి వనరులన్నింటినీ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉపయోగించాలని చెప్పి అనవసరమైన గుడ్డల తరలింపును ఆపండి, విచ్చలవిడి ఓపెన్ క్యాస్ట్ ఆపండి, బొగ్గుగన్లు తెలంగాణ ప్రజల కోసం ఉద్యోగ కల్పన కోసం అండర్ గ్రౌండ్ మైండ్లను తవ్వండి, పర్యావరణాన్ని కాపాడండి, ఇవి మేము తెలంగాణ జేఏసీ నుంచి మేము కోరుతున్నాం. నిజంగా ఇవాళ తెలంగాణ జేఏసీ నుంచి మేము ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి దాడులు ఉద్యమ కాలంలో ఆంధ్ర పాలకుల దగ్గర కూడా చూసినాం. విచిత్రమైందంటే ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి కూడా మేము చూడవలసి రావటమే చాలా శోచనీయమైనటువంటి విషయం, గర్హిస్తున్నాం దాన్ని. కానీ మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం, మేము ఇవాళ ఖచ్చితంగా నిలబడి ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఉద్యమ ఆకాంక్షలకై మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఒక్క మాట మేము సూటిగా చెప్పదలిచింది ఏంటంటే, ఇవాళ 2 స్పష్టమైనటువంటి మార్గాలు మన ముందు ఉన్నాయి. ఒక మార్గము ముఖ్యమంత్రి వలె నిరంకుశంగా ఒక జాగీర్దార్ల వలె పరిపాలన చేసే మార్గం ఒకటైతే, ఉద్యమ ప్రజాస్వామిక ఆకాంక్షలను పెంపొందిస్తూ ఈ సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా, లాభం జరిగే విధంగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలనేటువంటిది మరొక వేపు. ఈ రెంటి మధ్య ఘర్షణ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు మొదటి సంప్రదాయంలో భాగం కాబట్టే మా ఉద్యమం మీద దాడి చేస్తున్నారు. మేము ప్రజలందరికీ పిలుపునివ్వవలసింది, ఇవ్వదలుచుకున్న విషయం ఏంటంటే, ఇవాళ సందర్భం వచ్చింది, అటో ఇటో తెలుసుకోవలసిన సమయం వచ్చింది. మీ అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణంకై జరుగుతున్న జేఏసీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సమరానికి మీ అందరి సహకారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. మనం సంఘటితంగా నిలబడి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఐక్యంగా నిలబడి పోరాడితే తప్ప ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యం కాదు. ఆ సమరంలో మీరందరూ కూడా భాగం కావాలని కోరుతున్నాం. ఈ నిరంకుశ పాలన పోవాలని, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని, ఈ నిరంకుశమైనటువంటి కుటుంబ పాలన పోవాలని, సామాజికమైనటువంటి తెలంగాణ రావాలని ఇవాళ మేము కోరుకుంటున్నాం.
దానికోసం మా ప్రయత్నం అనేది కొనసాగుతున్నది, మా సంఘర్షణ కొనసాగుతుంది. మేము చాలాసార్లు ప్రకటించడం, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా జేఏసీ ప్రయాణం ఆగదు. మేము నిక్కచ్చిగా నిలబడి, ప్రజల వెంట నిలబడి పోరాటం చేసేటువంటి శక్తి మాకుంది. ఏ శక్తి మమ్మల్ని ఆపలేదనేది కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలిచినాం. జేఏసీ ఒక ఉన్నతమైన సంప్రదాయాలకు నిలబడి, ఉన్నతమైనటువంటి విలువలకు కట్టుబడి ఉంది, ఒక ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉంది. ఆ సమాజంలో బాధ్యత వహిస్తున్నాం కాబట్టి మేము కూడా ఒక విన్నతమైనటువంటి విలువలను మా కార్యాచరణలో ప్రదర్శించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది అని కూడా మేము గుర్తిస్తున్నాం. దానికి లోబడి ఇవాళ ప్రెస్ మీట్లో మీరు ఈ విషయాలకు నిన్న ముఖ్యమంత్రి గారు లేవనెత్తినటువంటి అంశాలను ఒక స్పష్టమైనటువంటి ప్రజల కోణం నుంచి చూసి విశ్లేషించి అర్థం చేసుకొని దాన్ని మీ ద్వారా మళ్ళీ ప్రజల ముందు ఉంచడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ తాపత్రయంలో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సంపూర్ణమైన మద్దతు సహకారం ఇవ్వవలసిందిగా మేము ప్రజలందరికీ కోరుతున్నాం.